విశాఖలో రాజధాని ఏర్పాట్లపై చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రాక కోసం విశాఖలో జరిగే మౌలిక సదుపాయాలు అభివృద్ధిని త్వరలో అందరూ చూస్తారని అన్నారు. రాజధాని బిల్డింగ్ల ఎంపిక సన్నద్ధతపై సిఎస్ అధికారులతో చర్చించారు. నగరంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికలపై చర్చించామన్నారు. విశాఖలో ఇప్పటికే ఆమోదం పొందిన జాతీయ స్థాయి ఇన్ఫ్రా ప్రాజెక్టుల అమలు కోసం కొన్ని సూచనలు చేశామన్నారు సిఎస్ జవహర్ రెడ్డి. వీఎంఆర్డీఏలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. విశాఖలో రాజధాని ఏర్పాట్లపై చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రాక కోసం విశాఖలో జరిగే మౌలిక సదుపాయాలు అభివృద్ధిని త్వరలోనే అందరూ చూస్తారని అన్నారు. రాజధాని బిల్డింగ్ల ఎంపిక సన్నద్ధతపై సిఎస్ అధికారులతో చర్చించారు. నగరంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికలపై చర్చించామన్నారు. విశాఖలో ఇప్పటికే ఆమోదం పొందిన జాతీయ స్థాయి ఇన్ఫ్రా ప్రాజెక్టుల అమలు కోసం కొన్ని సూచనలు చేశామన్నారు సిఎస్ జవహర్ రెడ్డి. వీఎంఆర్డీఏలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అధికారులతో కీలక సమావేశాన్ని నిర్వహించారు. విశాఖలో రాజధాని ఏర్పాట్లపై చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి రాక కోసం విశాఖలో జరిగే మౌలిక సదుపాయాలు అభివృద్ధిని త్వరలో అందరూ చూస్తారని అన్నారు. రాజధాని బిల్డింగ్ల ఎంపిక సన్నద్ధతపై సిఎస్ అధికారులతో చర్చించారు. నగరంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికలపై చర్చించామన్నారు. విశాఖలో ఇప్పటికే ఆమోదం పొందిన జాతీయ స్థాయి ఇన్ఫ్రా ప్రాజెక్టుల అమలు కోసం కొన్ని సూచనలు చేశామన్నారు సిఎస్ జవహర్ రెడ్డి. వీఎంఆర్డీఏలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అధికారులతో కీలక సమావేశాన్ని నిర్వహించారు. రెడ్డి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర మనకు అందిస్తారు. రవిచంద్ర, విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించినట్టు ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రోజు సిఎస్ జవహర్ రెడ్డి కీలకమైన సమావేశం నిర్వహించారు. ప్రధానంగా విశాఖపట్నాన్ని ఏదైతే గ్రోత్ హబ్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ మీటింగ్ జరుగుతున్నట్టు చెప్పినప్పటికీ కూడా మౌలిక సదుపాయాలతో పాటుగా అవసరమైన ఇతర ఏర్పాట్లను అందులో భాగంగానే చర్చించినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే కీలకమైనది ఇప్పటి వరకు ఉన్న భవనాలు కావచ్చు, లేకపోతే ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించి ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానికి సిఎస్ఐ సాధారణంగా నేతృత్వం వహించబోతున్నారు. క్రమంలోనే జిల్లాకు సంబంధించి అంటే విశాఖ నగరానికి సంబంధించిన ఉన్నతాధికారులతో కూడా సమావేశమై దానికి సంబంధించిన ఏర్పాట్లపైన కూడా ఇప్పటికే సమీక్ష చేశారు. మరోవైపు విశాఖ నగరానికి సంబంధించి ముఖ్యమంత్రి రాకకు ముందుగా ఒక భారీ ప్రణాళికలను రూపొందించే విధంగా నాన్ పొలిటికల్ జేఏసీ సన్నద్ధమైంది. ఇందులో భాగంగానే విశాఖ వందనం పేరుతో ఒక భారీ కార్యక్రమం నిర్వహించబోతోంది. అక్టోబర్ 15న ఈ కార్యక్రమం జరగనుండగా అందుకంటే ముందుగానే విశాఖకి సంబంధించినంత వరకు రాజధానిని ఆహ్వానిస్తూ అనేక కార్యక్రమాలకు కార్యాచరణ జరిగింది. ఈ రోజు కీలకంగా ఒక సమావేశాన్ని నాన్ పొలిటికల్ జేఏసీ కండక్ట్ చేసింది. దీని ప్రకారం అక్టోబర్ 15న ఒక భారీ కార్యక్రమం ఉంది, దానికి విశాఖ వందనంగా నామకరణం చేశారు. గత ఏడాది విశాఖ గర్జన పేరుతో ఏదైతే క్యాప్టన్ను స్వాగతిస్తూ ఒక భారీ కార్యక్రమం జరిగిందో అదే స్థాయిలో అదే స్ఫూర్తితో ఇప్పుడు కూడా ఈ భారీ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంతకంటే ముందుగానే దాదాపుగా ప్రతి మండలంలో ఉత్తరాంధ్ర ప్రతి మండలం నుంచి జిల్లా కేంద్రాల నుంచి కూడా ఈ తరహా కార్యక్రమాలను చేస్తూ ముఖ్యమంత్రికి ఒక భారీ స్వాగతాన్ని ఏర్పాటు చేస్తున్నారు. భారీ స్వాగతాన్ని పలకడం ద్వారా విశాఖ రాజధాని ఈ ప్రాంత ప్రజలు ఎంత బలంగా కోరుకుంటున్నారు. మూడు రాజధానుల అంశం, మూడు రాజధానులు కావచ్చు, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా ఈ ప్రాంతానికి జరిగే ప్రయోజనాలను మరోసారి ప్రజలకు, రాష్ట్ర దేశ ప్రజలకు చెప్పాలనేది జేఏసీ ఆలోచనగా కనిపిస్తోంది. ఒకవైపు మౌలిక సదుపాయాలు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినంత వరకు ఒక ఎత్తు అయితే రేపు రాబోయే అధికారులు కావచ్చు, లేకపోతే సీఎం క్యాంప్ కార్యాలయం ఇతర కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు ఒక విధంగా జరుగుతుంటున్నాయి. మరోవైపు పొలిటికల్గా కూడా ఈ అంశాన్ని యాక్టివేట్ చేయాలనేది ఆలోచనగా కనిపిస్తోంది. అందుకోసం నాన్ పొలిటికల్ జేఏసీ రంగంలోకి దిగింది. గడిచిన కొంతకాలంగా అది తెరమరుగు అయినప్పటికీ కూడా ఇటీవల మళ్ళీ అది యాక్టివేట్ అవ్వడం పొలిటికల్గా ఎటువంటి సంబంధం లేకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి ఆకాంక్షిస్తూ రాజధానిని ఆహ్వానిస్తూనే ఒక ఎజెండాగా తీసుకుని ముందుకెళ్ళబోతున్నారు. అదే సమయంలో మూడు రాజధానుల అంశంలో ఇప్పటికే సుప్రీంకోర్టులో ఏదైతే కేసు ఉందో ఆ కేసులో కూడా
రెండో ప్రతివాదిగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతివాదిగా ఉంది రెండో ప్రతివాదిగా కూడా నాన్ పొలిటికల్ జేఏసీ ఇంప్లిట్ కాబోతోంది ఈ నెలాకున్న సుప్రీం కోర్టును ఆశ్రయించాలని కూడా నిర్ణయించుకున్నారు ఏదైతే శివరామకృష్ణ కమిషన్ ఈ రాష్ట్రాన్ని రాజధానికి సంబంధించిన ఒక ఆలోచన చేసిందో ఆ రాజధానుల ఆలోచనలో విశాఖపట్నం అనేది ప్రధానంగా ఉంది ఇక్కడ రెడీమేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించింది కనుక దీన్ని కొనసాగించాలి అలాగే అమరావతి రైతులు వేసిన పిటిషన్ కూడా కొట్టివేయాలని కూడా జేఏసీ కోరబోతోంది ఒక విధంగా మౌలిక సదుపాయాల కల్పన పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది ఏ క్షణానైనా ముఖ్యమంత్రి అంటే షెడ్యూల్ ఇప్పటికీ ఖరారైంది ముహూర్తం పెట్టుకున్నారు కనుక ముహూర్తానికంటే ముందుగానే పూర్తి స్థాయిలో ఏర్పాట్లను ఇక్కడ చేయబోతున్నారు అదే సమయంలో నాన్ పొలిటికల్ జేఏసీ తన యాక్టివిటీని కూడా ముమ్మరం చేయబోతోంది అక్షయ్ ఓకే రవిచంద్ర